మిగిలిన అప్డేట్స్ చూసే ముందు ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాట్ ఎట్టి పరిస్థితుల్లో తగ్గించేది లేదని స్పష్టం చేశారు. మేమెందుకు మా ఆదాయాన్ని కోల్పోవాలని ప్రశ్నించారు. కేంద్రమే పెట్రోల్ రేట్ని తగ్గించాలన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించేది లేదన్నారు. మరోపక్క టీడీపీ ఏపీలో పెట్రోల్ డీజిల్ వ్యాట్ ను తగ్గించాలని నిరసనలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, పంచమతి అనురాధ పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలోని సప్తగిరి సర్కిల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎస్పీ ఆఫీస్ ముట్టడికి వెళ్తున్న విద్యార్థి సంఘాల నేతలను సప్తగిరి సర్కిల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థి సంఘాల నేతలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాల నేతలు నినాదాలు చేశారు. ఎంతమంది నాయకులు పోయినా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గల్లీలో కార్యకర్తలు కష్టపడితేనే ఢిల్లీలో సోనియమ్మ రాజ్యం వస్తుందన్నారు. రాష్ట్రాన్ని బీజేపీ టీఆర్ఎస్ కలిసి దోచుకుంటున్నాయన్నారు. బీజేపీ టీఆర్ఎస్ రెండు పార్టీలు తోడు దొంగలేనన్నారు. క్రమశిక్షణ తప్పి తాగుబోతు సీఎం మాటలు నిజం చేయవద్దని ఎద్దేవా చేశారు.